జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన 4.5 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కసారి చూసుకుంటే చెప్పిన ప్రతి మాటని చేసే విధంగా చేయించిన విధంగా మానిఫెస్టోలో 99% చెప్పిన ప్రతి పనిని చేసి పెట్టినటువంటి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వానికి ప్రజల్లోకి వెళ్లి నేను చూసినప్పుడు ఎక్కడ చూసినా గాని విపరీతమైనటువంటి మద్దతు ఆహ్వానం పలుకుతా ఉన్నారు మాకు మళ్ళా జగనే కావాలి జగన్ ఎందుకు కావాలనే దానికి 100 కారణాలు చెప్తా ఉన్నారు ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ వారు కానివ్వండి జనసేన కానివ్వండి వాళ్ళు చెప్పే ఇష్యూస్ లో ఎక్కడా కూడా వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు 2014 లో వాళ్ళు ఏమైతే చెప్పారో అందులో వాళ్ళు ఏమైతే చేశారో దాన్ని చూసి 2019 లో రిజల్ట్ ఇచ్చారు ప్రజలు 2019 లో జగన్ గారు ఏం చెప్పాడు ఆ చెప్పిన దాని 4.5 సంవత్సరాల తర్వాత బేరీస్ వేసుకొని చూసుకొని మళ్ళా 24 లో ఎలబోయేటప్పటికి చెప్పింది ఎంతవరకు చేసి చూపించాడు అనే దాంట్లో 99% పైన ఆయనకి బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ కనిపిస్తా ఉంది ప్రజలంతా కూడా 85% పైన అందరూ కూడా జగన్ గారికి జయజయాలు పలుకుతా ఉన్నారు సో దీన్ని ప్రజలకు ఇంకా డీటెయిల్ గా చెప్పే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే 3 నెలలు కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా మా పార్టీ ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి అందులో మేము ప్రతి నియోజకవర్గంలో వచ్చే 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్నటువంటి సామాజిక సాధికార యాత్ర ద్వారా గానివ్వండి వై ఏపీ నీడ్స్ జగన్ అగైన్ అనే దాని మీద కానివ్వండి అలాగే ఇంకా వేరియస్ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మా పార్టీ కార్యక్రమాలు చక్కగా జరుగుతా ఉన్నాయి ప్రజలు బ్రహ్మాండమైనటువంటి స్పందన ఇస్తా ఉన్నారు